ప్రణామ్ ఆర్ట్స్ కొంచెం ఇల్లుంటే చాలు. మొత్తం సినిమా కథ మొత్తం హర్రర్ కామెడీ, మొత్తం లవ్ చదువుతో నడిచే కథ. సబ్జెక్ట్ వాళ్ళు మంచి ప్రయత్నంలోకి చేశారు, కథ బాగుంది. ప్రజెంటేషన్ కూడా బాగా చేస్తారని నాకు బాగా నమ్మకం ఉంది. ఇక్కడ అందరూ కంప్లీట్గా యూత్ఫుల్గా కనిపిస్తుంది. వీళ్ళ మధ్య నాకు కూడా కొంచెం, నేను కూడా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన వయసు. వీళ్ళందరూ బాగా చేయాలని, కొత్త కొత్త వాళ్ళు, కొత్త హీరోయిన్స్, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఒక మంచి నమ్మకంతో, ఒక కమిట్మెంట్తో, ఒక దీక్షతో ఇలా మంచి సినిమాలు చేసి ఫ్యూచర్లో వాళ్ళందరికీ మంచి ఒక పొజిషన్ ఇండస్ట్రీలో రావాలని అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అందిస్తూ వాళ్ళందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం ఇల్లుంటే చాలు అనే సినిమా టైటిల్ మా స్నేహితులు డైరెక్టరు నరసింహ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. చాలా కాలం నుండి బాగా పరిచయం. కొంచెం దిల్లుంటే చాలు అనే దాంట్లో కొంచెం దమ్ముంటే చాలు, కొంచెం ప్రేమ ఉంటే చాలు, కొంచెం ధైర్యం ఉంటే చాలు అనేది కూడా దాగి ఉంది. మీడియా వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు చెప్తాను. శ్రీరాజ్ ప్రణామ్ ఆర్ట్స్ బ్యానర్లో కొంచెం దిల్లుంటే చాలు మూవీలో నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాను. నాతో పాటు శ్వేత హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. డైరెక్టర్ శ్రీరామ్ గారు ఈ మూవీలో నాకు హీరో ఛాన్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఈ మూవీ షూట్ కంప్లీట్ అయిపోయి ఒక మంచి రోజున రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చిపెడుతుందని కోరుకుంటూ సెలవు తెచ్చాను. అందరికీ చాలా థ్యాంక్స్, విలువగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొంచెం దిల్లుంటే చాలు మూవీ చాలా బాగుంటుంది, స్టోరీ కూడా చాలా బాగుంది. నా క్యారెక్టర్ వచ్చేసి ట్రెడిషనల్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కెమెరామెన్కి వర్క్ చేస్తున్నాను. ఈ స్టోరీ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా, కొంచెం ఎండ్ వరకు ఒక దిల్లున్న స్టోరీలాగా జరుగుతుంది. సార్ ఈ స్టోరీ చెప్పినప్పుడు బాగా చాలా హ్యాపీ అయిపోయాను. నేను సార్ని అడిగాను, ఛాన్స్ ఇచ్చారు సార్. నమస్కారములు. మొదటగా మీడియా వారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు కొంచెం దిల్లుంటే చాలు. శ్రీరామ్ గారు డైరెక్టర్ గారు అండి, చాలా మంచి డైరెక్టర్ గారు. స్టోరీ పరంగా చాలా బాగుంది. దీంట్లో 5 సాంగ్స్ ఉంటాయి, మంచి మెలోడీస్, తర్వాత వెస్టర్న్ మాస్ బాట్ బీట్స్. స్టోరీ అనుకూలంగా సిచ్యువేషన్ పరంగా సాంగ్స్ 5 చేస్తున్నాం, చాలా బాగుంది. దీంట్లో టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మోజెస్ సాగర్ కెమెరామెన్, ఇప్పుడు కొత్తగా ఇంట్రడక్షన్ అవుతున్నారు, చాలా మంచి వర్క్ఫుల్ క్యాండిడేట్. డైరెక్టర్ గారు గతంలో చాలా సినిమాలు అనుభవం ఉన్న వ్యక్తులు. ఆయనకి కథ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ఒక టెక్నికల్ వాల్యూస్ ప్రకారం కానీ మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి. ఉంటే చాలు సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ, నాతోటి కళాకారులకు, టెక్నీషియన్స్కు, మీడియా సోదరులందరికీ, సినీ ప్రముఖులందరికీ, పెద్దలు మహిళలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా కాలం నుంచి దర్శకులు శ్రీరామ్ గారు ఆత్మీయ బంధువు, ఆత్మీయ మిత్రులు, ఒక అన్న, మా పెద్దన్నలాగా. నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చేస్తున్న క్యారెక్టర్స్కి తను మంచి మెలకువలు చెప్తూ, నేను చేసిన సినిమాల్లో మంచి పేరు వచ్చేలా చేశారు. అందుకు నేను గారు మరుదు రాజా గారికి, వేదికను అందించినటువంటి మా మిత్రుడు సురేష్ చౌదరి గారికి, మారుతి సకారం గారికి, మా నాన్నలాంటి మల్లారెడ్డి గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. శ్రీరాజ్ ప్రణామ్ అనే బ్యానర్పై ఇంతకుముందే నిన్ను చూడగానే అనే సినిమా రెడీ అయింది, రిలీజ్కి ఉంది అది. నెక్స్ట్ సెకండ్ సినిమా ఇది దిల్లుంటే, కొంచెం దిల్లుంటే చాలు అనే సినిమా ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. కథాపరంగా వస్తే కామెడీ, లవ్, హర్రర్. అంటే హర్రర్ అనగానే చాలామందికి ఓ బీభత్సమైన హర్రర్ అనుకుంటే, ఒక డిఫరెంట్ హర్రర్ ఇది. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు దీంట్లో.
ఇందులో జబర్దస్త్ నుంచి జీవన్ అన్న క్యారెక్టర్ ఒకటి ఫ్రంట్ రోల్ చేస్తున్నాడు. అతను కీలక పాత్ర దీనికి ఈ సినిమాకి. సో కామెడీ మన ఈవి గారి సినిమా ఎలా ఉంటుందో, మా గురువు గారు ఆయన సినిమా ఎలా ఉంటుందో కామెడీ అలా జోడించున్నది. కామెడీ లేని సినిమా ఎన్ని కోట్లు పెట్టినా కూడా వేస్ట్ అనేది ఈ మధ్య తెలిసింది. కొన్ని సినిమాలు చూడగా చక్కటి కామెడీ ఉంది. దీంట్లో దరిదాపు 18 క్యారెక్టర్స్తోనే సినిమా కంప్లీట్ చేయగలుగుతున్నాం మేము. ఆర్టిస్టులు కూడా 18 ఉంటారు ఇందులో. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి కథను చక్కగా తయారు చేసుకొని షూటింగ్కి వెళ్తున్నాం. దీనికి గాను హీరో సెకండ్ సినిమాకి ఫస్ట్ సినిమాకి చాలా వేరియేషన్ వచ్చింది. ఇలా కంటిన్యూ చేస్తూ పోతుంటే ఇంకా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి. అలాగే శ్వేత దీంట్లో హీరోయిన్గా చేస్తుంది. శ్వేత కూడా పాపం అడగగానే సార్ సబ్జెక్ట్ బాగుందండి, ఖచ్చితంగా నేను చేస్తా సార్ అని చెప్పి అనడం, ఎవరికి తగ్గట్టు వాళ్ళ క్యారెక్టర్ మనం క్రియేట్ చేయడం వల్ల అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అయితే దీనికి గాను ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి కథకి చక్కటి ప్రేక్షకుల యొక్క అభినందనలు బాగా మాకు ఉంటాయనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.